అధికారుల చుట్టూ తిరిగి నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి నేను పని చేస్తా, నాతో గద అవుతుంది, కోట్లు ఇచ్చి నాతో ఏడవుతుంది. నాతో కాదు, ఆయన అర్రాస్ పాట పాడినట్టు కోట్లు ఇచ్చుకుంటే అది అందరికి కొంటుండనే వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఏం జరుగుతుంది. అంతిమంగా నేను ప్రజల్ని కోరుతున్నా, ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల సందర్భంలో ప్రజలే నిర్ణీతం, ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పిన వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆయన కావాల, వేల కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చినటువంటి నేను కావాలి. ప్రజలు ఆలోచన చేయాలి. సో ఈ డబ్బు రాజకీయాలు, ఈ రకమైనటువంటి కార్పొరేట్ రాజకీయాలు మన ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉంటాడు, ఏదో ఇంకో పార్టీ, ఎన్నిసార్ల ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు, ఐదుసార్లు, ఆరుసార్లు. అందుకే నేను ఇందాకన్నా నిలకడ నిబద్ధత నీతి నిజాయితీ లేని వాళ్ళు మరి వాళ్ళు రేపు ఇప్పుడు ఉన్న పార్టీలో కూడా ఉంటారా ఉండరా. నేను నిన్న కూడా సోషల్ మీడియాలో చూసిన 100 కోట్ల డీల్ కాంగ్రెస్ పార్టీతో టికెట్ కోసం అని చెప్పి నిన్న కూడా నేను సోషల్ మీడియాలో చూసిన. సో ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. సో నేను వ్యక్తిగతంగా నేను ఏం అంటలేను, సోషల్ మీడియా ద్వారా నాకు తెలిసినటువంటి విషయాలు మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను పంచుకుంటున్నాను. మీరు ప్రశ్న అడగకపోతే ఇది కూడా మాట్లాడకపోతుంది నేను. సో మా దగ్గర ప్రగతి నివేదిక విడుదల చేయాలి, ప్రజలకు మేము చేసిన పని చెప్పుకోవాలనేది మా ఆలోచన. మీరు ప్రశ్న అడిగారు, జర్నలిస్ట్ మిత్రులు మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది, ఎవరు చెప్తున్నా. సో ఒకటే నేను అనేది, గతంలో వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ అన్నగారు కానీ ఆయన కూడా ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించారు. సుమారు 30-35 ఏళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్నారు. మరి వాళ్ళ హయాంలో 8 ఎకరాలకు నీళ్ళు తెచ్చారు. వాళ్ళ 1658 కోట్లతో గోదావరి ప్రాణహిత నదుల నుంచి చెన్నూరుకు దాదాపు 100,000 ఎకరాలకు నీళ్ళు మేము తెస్తున్నాం. 500 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ మందవారి పక్కన మేము పెట్టిస్తున్నాం. మరి వాళ్ళకు కూడా సంస్థలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీ కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఎందుకు పెట్టలే? ఆస్బెస్టాస్ కంపెనీ ఉంది మీకు తెలుసు, దానికి ఏం కావాలి? ఇసుక, సిమెంట్ కావాలి, అవి రెండు దొరుకుతాయి కదా. ఇక్కడ పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవ్వచ్చు కదా. ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు కావడానికేమో వాళ్ళు పరిశ్రమ ఇక్కడ పెట్టారు, వాళ్ళకు ఉద్యోగం కావడానికి మాత్రం వాళ్ళు వచ్చిన పోటీ చెప్తారు. ఈ ప్రజలకు ఆలోచన చేసుకోవాలి. మరి మనం మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికేమో ఇక్కడ పరిశ్రమలు పెట్టరు వాళ్ళు, వాళ్ళకు మాత్రం ఉద్యోగం కావాలని చెప్పి ఎన్నికల ముందు వచ్చి ఇదే హడావిడి. ఆ బెల్లంపల్లిలో సేమ్ అదా, అదే హడావిడి. ఇప్పుడు మా ఎంపీ సాబ్ చెప్తున్నారు, బెల్లంపల్లి ఇన్ఛార్జ్ మా ఎంపీ గారు ఉన్నారు, బెల్లంపల్లిలో కూడా సేమ్ అర్రాస్ పాట అన్నట, 5-10 కిలో చాలా అవుతుందట, ఇక ఎడిపోతుంది ఎందుకు కథ. సేమ్ బెల్లంపల్లిలో అంతే నడుస్తుంది, చెన్నూరులో అంతే నడుస్తుంది, ఎడిపోతున్నాయి రాజకీయాలు. ఏంది ఇది, ఏం పరిస్థితి, ఇదేం పరిస్థితి? ప్రాణం పెట్టి, చెమట పెట్టి, రక్తం పెట్టి మేము ఈ నియోజకవర్గాల కోసం అటు చిన్నయ్య కానీ నేను కానీ కష్టకాలంలో పనిచేసి మేము తమిళాడిన వాళ్ళం మేము కదా. మా నాన్న వెంటిలేటర్ మీద ఉన్నాడు యశోద హాస్పిటల్లో. వడ్ల కొనుగోళ్ళకు సంబంధించి నేను వచ్చి కలెక్టర్ ఇట్లా రివ్యూ పెట్టి వడ్లన్నీ కొనేటట్టు చేసిన. మా నాన్న వెంటిలేటర్ మీద ఉన్నాక వచ్చి రాని తుమ్తుంగ వాగు మీద బ్రిడ్జ్ కట్టిన 8 కోట్లతో వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. అదే వాగులు చాలామంది పడి కొట్టుకొని పోయినారు. ఒక గర్భవతిని ట్రాక్టర్ మీద వాగు దాటించినటువంటి పరిస్థితి. బ్రిడ్జ్ కట్టిన రాండీలు 8 కోట్లతో మనం బ్రిడ్జ్ కట్టినాం. అటువైపు ఇప్పుడు ఆల్గామ కానీ, సిరిస, ఏదుల బంధం, రొయ్యలపల్లి, పుల్లగామ, సూపాక, వెంచపల్లి, జనగామ, ఇలా కారు పోవాలంటే ఇప్పుడు మేం కట్టిన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇలా కారు పోవాలి. సుద్దాల వాగు చెన్నూరు నియోజకవర్గానికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది నియోజకవర్గ కేంద్రానికి. అక్కడ రాముని గుడి ఉంటుంది, మంచిగా ఎప్పుడు శ్రీరాముల కళ్యాణం గొప్పగా జరుగుద్ది. వీళ్ళు బ్రిడ్జ్ కట్టి అక్కడ ఆ వాగులు ఇప్పటికి 10-12 మంది పడి కొట్టుకొని పోయారు. 15 కోట్లతో మేము బ్రిడ్జ్ కట్టినాం. ఇప్పుడు సుద్దాల అడ్డిక గ్రామాల పట్టి తుర్కపల్లి కానీ, కమర్పల్లి కానీ అడ్డిక గ్రామాల పట్టి ప్రచారానికి పోతే మేం కట్టిన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోవాలి. అంతేందుకే సింపుల్ చెప్తా, ఈ బుక్కల గుట్ట, ఈ బుక్కల గుట్ట మంచిర్యాల పక్కకుండా బుక్కల గుట్ట, దాని మీద బ్రిడ్జ్ కట్టిరా. దాని మీద బ్రిడ్జ్ కం చెక్ డ్యామ్ కూడా కట్టింది మేము. ఆ ఊరికి ప్రచారానికి పోయినా మేము వేసిన బ్రిడ్జ్ మీదనే పోవాలి. చెన్నూరు పోయేటప్పుడు కిష్టాపేట కాటన్ మిల్ దగ్గర చిన్న నారో బ్రిడ్జ్ ఉండే, పెద్దమూరి అంటారు దాన్ని,